మా హీరో సన్నీ తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రతి ఇంట్లో కూడా అభిమానించే వ్యక్తి సీరియల్లో ఒక మంచి నటునిగా ఆ తర్వాత బిగ్ బాస్ లో హీరోగా విజేతై మరి సినిమా హీరోగా ఉన్నటువంటి సన్నీ తమ్ముడు బాలు డైరెక్టర్ రత్నబాబు ఆ ఇండస్ట్రీని ఇంకా విస్తారంగా చేయాలి హాలీవుడ్ టాలీవుడ్ అన్ని అన్నిటికి హైదరాబాద్ కేంద్ర బిందువు ఉండాలని చెప్పి మరి వారు భవిష్యత్తులో ఎన్నో ప్రణాళికలు చేస్తా ఉన్నారు ఎన్నో హీరో కన్నా పెద్ద హీరో లాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారు చూడని చెప్పి చెప్పగానే ఇమ్మీడియట్గా మరి ఇక మంచి మూవీ తీస్తున్నాడు ఆయన కూడా మంచి ప్రొడ్యూసర్ కావాలి పెద్ద భవిష్యత్తులో అని పెద్ద ప్రొడ్యూసరే ఇంకా ఎన్నో సినిమాలు తీసి మన తెలంగాణలోనే సినిమాలు తీసి తెలంగాణ టూరిజం కూడా డెవలప్ అయ్యేటట్టు తెలంగాణ ప్రాంతాన్ని టూరిజం చేసి ప్రమోట్ చేసేటట్లు వాళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కీర్తి పతాకాన్ని తీసుకుపోతున్నట్టు మన నాయకుడు కేసీఆర్ గారి పేరు మీద ఒక పాటను మీరు రచించి ఈరోజు దాన్ని ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది దేశ రాజకీయాలు అడుగు పెడుతున్నందుకు మరి దేశకీర్త కేసీఆర్ గారి పైన ఆటోమేటిక్గా హిందీలో కూడా పాట తయారు చేసినందుకు పాడిన వాళ్లకు రచించిన వాళ్లకు ఎంకరేజ్ చేసిన వాళ్లకు అందరు కూడా పేరు పేరు నమస్కారం దేశ్కి నేత కేసీఆర్ గారు సాంగ్ లాంచ్. అన్నయ్య ఎంత ఇష్టమో తెలుసు కానీ పొలిటికల్ గా కాదు. సో నేను ఆయన క్లోజ్ అవ్వడం అనేది ఐ ఫీల్ లక్కీ. అండ్ పొలిటీషియన్ కంటే మా అన్నని నేను పర్సనల్ గా చాలా ప్రేజ్ చేస్తాను. పొలిటికల్ గా ఆయన ఎన్ని చేశాడో మాటల్లో చెప్పలేని కానీ నేను నా కళ్ళతో చూసి మాట్లాడతాను. పర్సనల్ గా నేను చూశాను కదా, ఐ విల్ రెస్పెక్ట్ యూ ఫర్ ఎవర్ అన్నా. బికాస్ ఇంత మంచి హార్ట్ ఉన్న పొలిటీషియన్ ఖచ్చితంగా ఉండాలి. యూఆర్ వెరీ 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 స్ట్రాంగ్ లీడర్ ఫర్ ఎవర్ అండ్ యూ విల్ బి. చెప్పట్లు ప్లీజ్. నార్మల్ గా మనందరికీ తెలుసు ఎవరికైనా ఇష్టం ఉందంటే ఏదో రకంగా చూపిస్తాము. నిజంగా ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక సినిమా తీసి బయటకు వస్తారు కానీ ఫస్ట్ ఒక సాంగ్ తో అయితే బయటకు వచ్చేస్తున్నారు. నాకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ప్రేమని నేను ఈ సాంగ్ రూపంలో బయట పెడుతున్నానని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం ఒకసారి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ లిరిక్స్ ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. ఏమాను ఏమంటావు? నేను కూడా సీరియస్ గా లిరిక్స్ వచ్చినప్పుడు అక్కడ కూర్చొని వింటున్నా కదా, ప్రతి ఒక్క వర్డ్ ప్రతి ఒక్క లిరిక్ నిజంగా ఆయనకి 102% యాప్ట్ అన్నమాట. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి మరియు నా ఫ్రెండ్స్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మా ఏటుబి ప్రొడక్షన్ సంస్థ తరపున మరియు నా తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ దీనికి నాకు హెల్ప్ చేసినటువంటి మా ఎడిటర్స్ కానీ, రిమైనింగ్ మా స్టాఫ్, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా డైరెక్టర్ డైమండ్ రత్న బాబు గారు కానీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా హీరో విజయ సన్ని గారు, అదేవిధంగా మా హీరోయిన్ నక్షత్ర గారు. మీరే ఇప్పుడు ఆల్రెడీ చూసి ఉంటారు నాకు మైక్ ఇవ్వడానికి ఆల్మోస్ట్ అల్లి నాకు తెలిసిన 5 నిమిషాలు నిలబెట్టారు కావచ్చు ఒక ప్రొడ్యూసర్ని కూడా. ఓకే, సో మా డైరెక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, పిలవగానే వచ్చిన గెస్ట్లకి, ఇక్కడ అందాలతో నింపిన మా హీరోయిన్స్కి అందరికీ హార్టీ వెల్కమ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి గురించి మాట్లాడదాం. ఆయన ఒక అన్స్టాపబుల్ సీఎం. సో మా ప్రొడ్యూసర్ గారు దేశ్కా నేత అని పెట్టారు సాంగ్. సో ఎందుకు పెట్టారు అంటే అన్స్టాపబుల్ పిఎం అవబోతున్నారని ముందే గెస్ చేసి. సో ఆయన ఆయన గెస్సింగ్ అలా ఉంటుంది, 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటారు ఆయన. ఆయన గురించి 2 ముక్కలు చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ కథ చెప్పిన తర్వాత కొన్ని తర్జన భర్జన జరిగి ఒక కథ మొత్తం డెవలప్ అయిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఆయన నేను అడిగాను, సార్ ఈ సినిమా నేను 1 కోటి రూపాయలు తీయగలను, 1.5 కోట్లో తీయగలను, 2.5 కోట్లో తీయగలను, ఎంతలో తీయమంటారు అని అడిగాను. ఆ 3 కలిపితే ఎంత అన్నారు. 1 కోటి, 1.5, 2.5, మొత్తం కలిపితే 5 కోట్లు సార్ అని.
మన బడ్జెట్ 5 కోట్లు 5 కోట్లు ఇస్తున్నామని చెప్పారు సార్ ఈ సినిమా మన ఓపెనింగ్ ప్రసాదనంలో పెట్టుకుందామా అన్నపూర్ణ స్టూడియోలో పెట్టుకుందామా రామనాయుడు స్టూడియోలో పెట్టుకుందామా సార్ ఎల్బి స్టేడియంలో పెట్టుకుందామా అట్లా ఎప్పుడు మనం షాక్ ఇస్తా ఉంటారు అలాగే ఎల్బి స్టేడియంలో పెట్టారు అలాగే నాకు 5 కోట్లు బడ్జెట్ ఇచ్చారు ఏ రోజు ఎంత ఖర్చు ఎందుకు అవుతుంది ఎందుకు ఇలా చేస్తున్నారని ఏ రోజు కూడా ప్రశ్న వేయని ఫస్ట్ ప్రొడ్యూసర్ నాకు లైఫ్లో తగిలిన ఫస్ట్ ప్రొడ్యూసర్ ఆయన ఆలోచనలు చాలా బాగుంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఏ టు బి సంస్థ మనం ఇప్పుడు గీత ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం దిల్రాజు గారి సంస్థ గురించి మాట్లాడుతున్నాం మైత్రి మూవీస్ మాట్లాడుతున్నాం ఫ్యూచర్లో ఈ సంస్థ గురించి అందరూ మాట్లాడుకుంటారు అలాంటి సంస్థ అలాంటి ప్రొడ్యూసరు ఆయన ఒక ప్యాషన్ తోటి ఈ సాంగ్ లాంచ్ చేశారు కేసీఆర్ గారి మీద దేశకా నేత వండర్ఫుల్గా ఉందని మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నాకు ఒక మంచి టీమ్ని మంచి టెక్నీషియన్స్ని మంచి ఆర్టిస్టుల్ని అందరినీ నాకు ఇచ్చినందుకు ఆయనకి రిటర్న్ గిఫ్ట్ కింద అన్స్టాబుల్ సక్సెస్ ఇవ్వబోతున్నాను ఇది మీ అందరి ముందు ప్రామిస్ సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ మీడియా వచ్చేసి హియర్ నాకు నిజంగా తెలియదు ఇక్కడ ఇక్కడికి వచ్చేంత వరకు మా ప్రొడ్యూసర్ గారు నిజంగా ఈ సాంగ్ చేస్తున్నారనేది అయితే నాకు తెలీదు సో ఏంటంటే అండ్ స్పెషల్గా వేణు గారికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట నో ఇన్ఫర్మేషన్తో పిలుస్తాడు ఆయన ఎప్పుడు నక్షత్రం వచ్చే నక్షత్రం వచ్చే నక్షత్రం రేపిల నక్షత్రం నువ్వు రేపు చీఫ్ గెస్ట్గా వస్తున్నావు అంటే ఆయన ఫిక్స్ అయిపోతాడనమాట ఇన్ఫర్మేషన్ లేకుండా పిలుస్తున్నాడు ఆయన అండ్ సార్ అది సాంగ్ గూస్ బంప్స్ నాకు చాలా నచ్చింది సో అంటే నేను విజయవాడ పిల్లనమాట ప్రాపర్ తెలుగు అయితే నేను తెలంగాణ వచ్చిన తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా నేను ఒక తెలంగాణ అమ్మాయిలుగా మారిపోయాను అలా సో ఐ లవ్ తెలంగాణ సాంగ్స్ అండ్ ఇదైతే నాకు గూస్ బంప్స్ వచ్చింది సార్ బాహుబలి అనుకుంటుంది యాక్చువల్లీ భాను అక్కడ కూర్చొని ఉంటుంది బట్ ఈరోజు మన రిక్వెస్ట్ మీద మనతో పాటు పార్టిసిపేట్ చేస్తుంది ఒక్కసారి నిజంగా భానుకి క్లాప్స్ కొట్టాలి సార్ తన యొక్క ఆలోచనతోని ఇక్కడ సినీ వారం అని చెప్పేసి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ఔత్సాహికులు ఇండస్ట్రీలో రాణించాలనుకుంటే ఎటువంటి అవకాశం లేక చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకున్న వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు షో కోసం అని చెప్పేసి ఒక ఈ పైడి జీరా ప్రివ్యూ థియేటర్ ఇక్కడ సినిమాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇది ఈ రకంగా అభివృద్ధి చేసిన హరికృష్ణ గారికి హృదయపూర్వక ఉద్యోగం తెలుపుకుంటున్నాను ఈ పైడి జీరా ప్రివ్యూ థియేటర్లో ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కమర్షియల్ సినిమా ఒక నాలుగైదు కోట్లు పెట్టి తీసిన ఒక కమర్షియల్ సినిమా ఫస్ట్ టైం ఇక్కడ కేసీఆర్ గారి యొక్క సాంగ్ రిలీజ్ చేయడం నిజంగా చాలా సంతోషమైన విషయం ఇది చాలా ఆనందించాల విషయం నిజంగా ఈ సందర్భంగా మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ప్లీజ్ తెలంగాణ ముదుబిడ్డ తమ్ముడు రజిత్రావు గారు అన్స్టాపబుల్ అనే పిక్చర్ను ఈరోజు ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు హీరో హీరోయిన్స్ మా టీఆర్ఎస్ నాయకులు పత్రికా విలేకరులు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ షాప్లోనే కనబడతా ఉంటుంది మనకి డైమండ్ గోల్డ్ ఒకే ప్లేస్ లో చాలా చక్కగా ఉంది కదా చాలా చక్కగా అన్స్టాపబుల్ అతిథులు ఏం చెప్తున్నారంటే ఇంత మంచి కార్యక్రమాన్ని కండక్ట్ చేసి ఒక మంచి సెలవు కప్పి సన్మానం చేయడం జరుగుతుంది ఎస్ నాకు తెలిసి యాంకరింగ్ చేయడానికి వచ్చి నన్ను సన్మానం చేయడం నాకు చాలా కొత్తగా ఉంది ప్రొడ్యూసర్ ఇంకొక ప్రామిస్ చేస్తున్నారు ఏది కరెక్ట్ పర్లేదండి నో ప్రాబ్లం ఎవరికి ఇచ్చినా నో ప్రాబ్లం ఏ అమ్మాయికి ఇచ్చినా వాళ్ళు మంచి చేయాలి మా ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి అది ఇంపార్టెంట్ మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వెయిట్ చేశారు యాక్చువల్గా పాపం 5 o'clock నుంచి వచ్చినట్టున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ వచ్చినందుకు అండ్ మాతో పాటు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సువర్ణ యా బాలు సో ఇంకేంటి ఎండ్ చేద్దాం అంటావా టైం అయిపోయింది మనకి ఏం చేసేద్దాం అన్స్టాపబుల్ అని మాట్లాడుతూ ఉంటాం ఇంకా మాట్లాడుతూనే ఉంటాము సో అన్స్టాపబుల్ అనే టైటిల్ పెట్టుకున్నాము అండ్ మేము కూడా మాట్లాడుతూ అన్స్టాపబుల్గా మాట్లాడుతూనే ఉంటాము సో మేము కూడా టైం అవుతుంది సో మాకు కూడా టైం అవుతుంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ అన్స్టాపబుల్ మూవీ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే మన దేశ్కా నేత సో ఆ సాంగ్ చాలా చాలా బాగుంది అండ్ మీ అందరికీ నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ గారు రజిత్ సార్ అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మాకు కూడా సో మాతో ఎంటర్టైన్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ అలాట్